అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దేశం యొక్క పొడుగున వెడల్పున నీకు ఇచ్చేదను. ఆదికాండం 13:17. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. ఆమేన్. మరి ఆ తర్వాత మరో మాట 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచు నీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అని చెప్తా ఉన్నాడు దేవుడు. 15:18-21 చూస్తే, యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా అంటూ ఆ ప్రదేశాలన్నిటినీ నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశారు. మరి ద్వితీయ దేశకాండం 11:24, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించునని మోషేతో చెప్పినాడు దేవుడు. యెహోషువ 1:3-4 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి మరలా అవే సరిహద్దును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు యెహోషువకు కూడా. అయితే కీర్తన 2:8, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇచ్చేదనని చెప్పి మరి తన వాగ్దానాన్ని విస్తారమైన రీతిలో చెబుతూ ఉన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మానవుని చేసినప్పుడు మరి ఆదాముతో చెప్పాడు, అది కాను 1:28, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమి నిండించాలని తన ప్రధానమైన ఉద్దేశం అన్నదాన్ని తను తెలియచేశాడు. ప్రళయం తర్వాత కూడా 9:1 చూస్తే, దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి నింపండి అని చెప్పాడు. 7వ వచనంలో చూస్తే, మీరు ఫలించి అభివృద్ధిని వదిలి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాడు. ప్రైస్లా. ఈ లేఖన భాగాలన్నింటినీ మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఈ భూమి మీద ఎంతవరకు స్వాస్థ్యంగా ఇస్తాడన్నది మరి మనకు అర్థమవుతూ ఉంది. ఎంతవరకు అంటే మనం సంచరించగలిగినంత వరకు, మనం చూడగలిగినంత వరకు, అలాగే అడుగు పెట్టగలిగితే మనం అడిగినంత వరకు ఇవ్వడానికి, మరి అడిగినదంతా ఇవ్వడానికి మనకి మరి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన కెపాసిటీ, మన సమర్థత, మన సిద్ధపాటు, మన పట్టుదలను బట్టి స్వాస్థ్యమును స్వతంత్రించుకున్నట్టు అన్నది మరి ఆధారపడి ఉంది అన్న విషయం మనకి ఈ లేఖనాలన్నీ తేటతెల్లంగా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రేయసులే. అయితే సంచరించుట, చూచుట, అడుగుపెట్టుట కాదు కానీ అడిగి భూమిని దిగంతముల వరకు సొత్తుగా పొందుకుని మరి అలాగే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి మరి భూమిని దేవుని ప్రజలతో నింపుదుముగాక. ఆమేన్. ప్రైస్లా. ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధుడా, ప్రేమమేడ, నీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ అనాది సంకల్పం గొప్పది ప్రభు. ఆది నుండి అంతమ వరకు నీ ప్రణాళికలో, నీ ఏర్పాటులో, నీ ఉద్దేశాల్లో ఏమాత్రం కూడా మార్పు లేనివాడవు, మార్పు చెందని వాడవు, మారని వాడవు, స్థిరమైన నిర్ణయాలు కలిగిన వాడవు. అందరి బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, మేము నిన్ను అడిగి భూమిని దిగంతముల వరకు సొత్తుగా పొందుకుని దేవా ఆ భూమిని నీ ప్రజలతో నిండించగలుగునట్లు మాకు నీ సమర్థతను అనుగ్రహించమని, అంతేకాదట్టి రీతైన ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండులాగున నీ కృపను అనుగ్రహించమని, అడుగుట మాకు నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.